న్యూస్కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో యోగా తరగతులు. కరోనాతో మృతి చెందిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన సోము వీర్రాజు. శ్రీ సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ. ఇటీవల కరోనాతో మృతి చెందిన గాజువాక బీజేపీ కార్యకర్తలు తుంప ధర్మారావు, శైలేష్ బాబు, కుంచ శ్రీను, ఇంద్రసేన రెడ్డి కుటుంబ సభ్యులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు వారిని కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ కరోనా వలన మృతి చెందిన బీజేపీ కార్యకర్తల పిల్లలను, కుటుంబ సభ్యులను బీజేపీ ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పొలిమేర శ్రీను, కృష్ణంరాజు, నాగేశ్వరరావు, పావని, బాటా శ్రీను, సిరిసపల్లి నూకరాజు, బొండ ఎల్లాజీ, వారి లలిత తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చనిపోయిన కార్యకర్తలను పలకరించడం అనేది సహజమైనటువంటి ప్రక్రియ. దాన్ని ఏలూరు నుంచి ప్రారంభించడం శ్రీకాకుళం దాకా, 26 నుంచి కొన్ని పార్లమెంట్లు జరిగాయి. ప్రధానంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య మీద ముఖ్యమంత్రి గారు మొన్న ప్రకటించినటువంటి క్యాలెండర్ మీద తీవ్రమైనటువంటి అసంతృప్తి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చింది. వారు ఏం ప్రకటించారు, ఏం చెప్పారు, వారి యాత్రలో 2 సంవత్సరాల తర్వాత వారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఒకసారి ముఖ్యమంత్రి పునఃపరిశీలన చేయాలి, కొత్తగా క్యాలెండర్ను విడుదల చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్స్లో కానీ, ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్స్లో కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్స్లో కానీ, అనేకమైన డిపార్ట్మెంట్స్లో ఏపీఎస్సీ ద్వారా భర్తీ చేయవలసిన పోస్టుల విషయంలో కానీ వెంటనే రీథింకింగ్ చేయాలి. నోటిఫికేషన్ని 100,000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే గతంలో మీరు నింపిన ఉద్యోగాలు ఏ విధంగా పరామర్శించి కొంత కుటుంబ సభ్యులని స్వాంతన పరిచే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఉండే కొంత కార్యకర్త కలవటం జరిగింది. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళటం జరిగింది. మా ఏడి అప్పారావు గారిని, పార్టీ సీనియర్ నాయకులు, వాళ్ళ ఇంటికి వెళ్తాను. తర్వాత మా శైలేష్ బాబు గారు అని చెప్పి స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నారు, దళిత మోర్చా నాయకులు, ఇంటికి వెళ్తుంది. ఇవాళ ధర్మారావు గారి దగ్గరికి వచ్చాం. తర్వాత మా వైస్ ప్రెసిడెంట్ గారు ఇంద్రసేన రెడ్డి గారి ఇంటికి వెళ్తున్నాం. ముఖ్యంగా కార్యకర్తలకు అండగా పార్టీ ఉంటుంది, అన్ని రకాలుగా వాళ్ళకి ఆదుకుంటాం. దుంపా ధర్మారావు గారు అలాగే శ్రీనివాస్ గారు ఈ వార్డులో పార్టీకి ఎన్నలేని సేవలు చేయడం జరిగింది. అనేక రకాలుగా అనేక సమయాల్లో పార్టీకి చేదోడు వాదోడు ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళందరికీ అండగా ఉంటామని తెలియజేయడం కోసం సోమవీరాజు గారు స్వయంగా రావడం జరిగింది. ఆ విధంగా అందరికీ కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 68 మంది మా కార్యకర్తలను కోల్పోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ విధంగా సహాయ సహకారాలను అందించాలని చెప్పి వాళ్ళని ఓదార్చడానికి రావడం జరిగింది. గౌరవనీయులు, పెద్దలు, శ్రీ సోమవీర్రాజు గారు, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ మరియు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి టీవీఎన్ మాధవ్ గారు, ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో ఇటీవల కరోనా కారణంగా ఎవరైతే మృతి చెందారో ఆ కార్యకర్తలందరినీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వచ్చారు. ముందుగా అగనపూర్ దగ్గర 79 వార్డులో శైలేష్ బాబు అని సీనియర్ నాయకులు కరోనా కారణంగా మృతి చెందారు. అదేవిధంగా మా 70 వార్డులో మాజీ అధ్యక్షులు శ్రీ దుంప ధర్మారావు గారు, వారి యొక్క వామర్ది కుంచ శ్రీని గారు కూడా కరోనా కారణంగా అకాల మరణం చెందారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు కీర్తి శేషులు, ఇంద్రసేన రెడ్డి గారు కూడా అకాల మరణం చెందారు. వారందరి కుటుంబ సభ్యులు కూడా రాష్ట్ర అధ్యక్షులు గారు మరి పరామర్శించి వాళ్ళకి, వాళ్ళ పిల్లలకి పార్టీ అండగా ఉంటుందని, పిల్లలకి చదువుకు నిమిత్తం ఏమైనా అవసరమైతే మరి పార్టీ చూసుకుంటుందని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం పెద్దలందరూ కూడా పాల్గొన్నారు. ఈ వార్డు సీనియర్ నాయకులు కృష్ణరాజు గారు, బాటా శ్రీని గారు, అదేవిధంగా దాతారావు గారు, అప్పారావు గారు, ముసలయ్య గారు, వీళ్ళందరూ పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన యోగా కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీజేపీ విశాఖపట్నం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్, జిల్లా ఇన్ఛార్జ్ కోడూరు లక్ష్మి నారాయణ మరియు జిల్లా అధికారులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. భారత దేశం ప్రపంచ దేశాలకి గైడ్ అండ్ ఫిలాసఫర్. గైడ్ అండ్ ఫిలాసఫర్లో మానవ శరీర తత్వాన్ని అధ్యయనం చేసినటువంటి అంశం యోగా. మానవ శరీర ధర్మాలని ఋషిపుంగవులు సమాజానికి అందించారు. సర్వే జనా సుఖినో భవంతు అనే శబ్దం భారతదేశంలో ఉద్భవించినటువంటి శబ్దం ప్రపంచ మానవాళి యొక్క యోగక్షేమాలను కాంక్షించేటువంటి ఆలోచన విధానం భారతదేశం. కాబట్టి మనం అందుమూలంగా ప్రపంచ దేశాలని ఎప్పుడైనా ప్రేమిస్తుంది, శాసిస్తుంది గైడ్ అండ్ ఫిలాసఫర్ అనే అంశాన్ని మనం తెలియజేశాం. ఎవరిని కబళించాలని కానీ ఆక్రమించాలని కానీ ఏ కోశాన్న ఏ కణంలో లేనటువంటి భారత జాతి. దీన్ని 14లోనే వచ్చిన మొట్టమొదటి సంవత్సరంలోనే వారి యుఎన్ఓలో ఈ అంశాన్ని ప్రవేశపెట్టడం, ప్రపంచ దేశాలు ఏకీకరణగా ఆమోదించడం. ఎందుకు ఆమోదించారు? సత్యాన్ని ఆమోదించారు. విశాఖలో పలు వ్యాక్సినేషన్ సెంటర్లను నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమార్ పరిశీలించారు. విశాఖ 13వ వార్డు దుర్గానగర్, 11వ వార్డులోని బాలాజీనగర్, అల్లిపురం, భీంనగర్ తదితర ప్రాంతాలలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమాన్ని పిలుపునిచ్చారని, అందులో భాగంగా నేడు విశాఖలో 1,00,000 వ్యాక్సినేషన్ల ప్రత్యేక డ్రైవ్ ద్వారా లోని 572 సచివాలయాలలో 45 సంవత్సరాలు పైబడిన వారికి మరియు 5 సంవత్సరాల పిల్లలు ఉన్న తల్లులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. గాజువాక 74వ శ్రీ సత్యసాయి భజన మండలి వెంపల నగర వారి ఆధ్వర్యంలో కోవిడ్ పరిస్థితుల కారణంగా ఉపాధి కోల్పోయిన వారి కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక మాజీ శాసనసభ్యులు చింతలపూడి వెంకటరామయ్య, గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి శ్రీ సత్యసాయి బాబా భజన మండలి సభ్యులు ముందు ఉండి నడిపిస్తున్నటువంటి శంకర్ సాయిరామ్ కి అభినందనలు తెలియజేశారు. వెంపల్ నగర్ సత్యసాయి భజన మండలి వారికి శంకర్ సాయిరామ్ గారి నేతృత్వంలో సత్యసాయి సేవా సమితి వారు ఈరోజు సత్యసాయి బాబా గారు స్మరించుకుంటూ మరి ఈరోజు ఇంతమంది నిరుపేదలకు ఇక్కడ సుమారు వారి యొక్క వస్తువులు ఇవ్వడము, ముఖ్యంగా ఈ రోజునే మరి వాళ్ళు ఎందుకు ఎంచుకున్నారో నాకైతే తెలియదు, కానీ ఎందుకంటే ఈరోజు మనం అందరం కూడా ఫాదర్స్ డే అంటున్నాం. ప్రతి తండ్రికి, తండ్రి స్థానంలో ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు మనం అంటే నిత్యం తల్లిదండ్రులు పూజించాలి, మనం నిత్యం భగవంతుని పూజించినట్టు, కాకపోతే పుట్టినరోజులాగా విష్ చేసుకున్నట్టు ఈరోజు
తండ్రిని గౌరవించి ఒకసారి స్మరించే రోజుని మనం ఈరోజు ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో మన ముఖ్య అతిథిగా గాజువాక మాజీ శాసనసభ్యులు చంద్రపూడి వెంకటరామయ్య గారిని, గాజువాక ఇన్ఛార్జి అంటే దేవన్ రెడ్డి గారిని, అలాగే మహిళలు జ్యోతి గారిని, అలాగే మరి మా రాంబాబు గారు కానీ, మరి సారు బాబురావు గారు, రాజు గారు, కేశవరావు గారు, చాలామంది, ఇంకా ధర్మాల శ్రీనివాస్ గారు, మంత్రి శంకరనారాయణ గారు, చాలామంది ముఖ్య అతిథులు విచ్చేయడం జరిగింది. అలాగే పెదగంటాడ సిఐ రాము గారు విచ్చేయడం జరిగింది. అంటే మా శంకర్ సాయిరామ్ గారు ఆర్గనైజ్ చేస్తే పెదగంటాడ మండలంలో ఉన్న మంచి స్వభావం గల వ్యక్తులందరినీ తీసుకొచ్చి వేదిక మీద పెడతారు. ఆయన స్ఫూర్తితో ఇందాక పెద్దలు చింతలపూడి వెంకటరామయ్య గారు చెప్పినట్టు భగవంతుని నమ్మలేనట్టు నుంచి భగవంతునిలో లీలమైపోయిన స్థితికి తీసుకొచ్చిన సత్యసాయిబాబాని, షిరిడి సాయిబాబాను స్మరించుకుంటూ, అలాగే దేవన్ రెడ్డి గారు చెప్పారు ఇలాంటి విపత్తు ప్రతి ఏటా కూడా మరి ఈ యొక్క కార్యక్రమాలు నాలుగైదు కార్యక్రమాలు ఒకటి కాదు నాలుగైదు సార్లు ఇటువంటి కార్యక్రమాలు మమ్మల్ని ఆహ్వానించడం, మరి మిగతా కార్యక్రమం వాళ్ళు ఎన్ని చేస్తారో మాకు తెలియదు కానీ మమ్మల్ని అయితే మాత్రం ప్రతి ఏటా నాలుగైదు సార్లు ఈ యొక్క కార్యక్రమాల్లో మేము రావడం, పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం పేదవాళ్ళు అందరికీ చేయడం నిజంగా చాలా మంచి సర్వీస్ అన్నది ఈ యొక్క వెంపల నగర్ భజన మండలి వారి ఆధ్వర్యంలో మేము చూడడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఇక్కడ రప్పించడం, లేకపోతే వీలే వాళ్ళ ఊర్లోకి వెళ్ళడం, మరి ఇక్కడే కాకుండా రిమోట్ ఏరియాస్ అరకు పాడేరు కూడా ఇక్కడ నుంచి మరి ఆటోల్లోని వ్యాన్లోని పెద్ద ఎత్తున సామాగ్రి పంపించడం. విజయనగరం జిల్లా గజపతి నగరం పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేసిన సన్యాస నాయుడు విధి నిర్వహణలో ఉద్యోగరీత్యా బదిలీపై చీపురుపల్లి వెళ్లిన సందర్భంగా గజపతి నగరం స్వాతి ఫంక్షన్ హాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆత్మీయ విట్కోలు సభ నిర్వహించారు. ఈ విట్కోలు సభకు గజపతి నగరం సర్కిల్లోని 4 మండలాల్లో సిబ్బంది, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, అధికారులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో గజపతి నగరం స్టేషన్లు ఆయన పనిచేసే సమయంలో ఆయన ప్రాంతంలో చేపట్టిన సేవలను విధినిర్వహణలోనే ప్రతి ఒక్కరు ఏఎస్ఐ ర్యాంకులు మొదలుకొని హోంగార్డ్స్ వరకు, అదేవిధంగా మా డ్రైవర్స్ కానీ శ్రీని కానీ నాయుడు కానీ, ఎందుకంటే హిందీ లాంగ్వేజ్ వచ్చే శివకి ప్రసాద్కి నేను వాళ్ళు తీసుకుని వెళ్ళేవాడిని, నేను ఇంట్రెస్ట్గా తీసుకుని చేస్తే చేయొచ్చు కానీ సిబ్బందికి కొన్ని సందర్భాల్లో ఏంటి అని తీసుకుంటుంది. అయినప్పటికీ కూడా మా సిబ్బంది ఇద్దరు కూడా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ కేసెస్లో బయటకు వెళ్ళేటప్పుడు అంత మంచిగా నాకు సహకరించి భోజనం కానీ నిద్ర కానీ పక్కన పెట్టేసేవాళ్ళం. ఒకసారి కర్ణాటక వెళ్ళి ఇంచుమించు వారం రోజులు అనమాట మేము స్పెండ్ చేసాం. ఆ వారం రోజుల్లో కూడా వాళ్ళు నాకు చేసినటువంటి కోఆపరేషన్ మర్చిపోలేదు. అలాగే పోలీసులు కూడా నాకు గుంటూరులో ఒక మంచి 1 కోటి రూపాయల జాబ్ కార్డ్ కేసులను వచ్చి చాలా పక్క ప్లాన్ చేసుకుని వచ్చి ఎగ్జిక్యూషన్ని పికప్ చేయడంలో కూడా మాకు చక్కగా కోఆపరేట్ చేశారు. ఇలా మా పోలీస్ స్టేషన్లో పనిచేసినటువంటి సిబ్బంది విజయనగరం జిల్లా కొమరాడ మండలం సీసాడ వలస గ్రామంలో కామ్రేడ్ రెడ్డి శ్రీరామ్మూర్తి 57వ జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి, గిరిజన సంఘ నాయకులు కట్రక సంగమ్మ మాట్లాడుతూ అటు విజయనగరం జిల్లాలోనూ ఇటు పార్వతీపురం డివిజన్ పరిధిలోనూ కమ్యూనిస్టు ఉద్యమ నేత, గిరిజన హృదయాల్లో సుస్థిర స్థానం పొందిన మహానీయుడు కామ్రేడ్ రెడ్డి శ్రీరామ్మూర్తి అని వ్యాఖ్యానించారు. ఆయన లేని లోటు పార్టీకి తీవ్ర నష్టదాయకమని, ఇలాంటి సందర్భంలో ఆయన యొక్క ఆశయ సాధనకు మనమంతా ముందుండి పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గౌరమ్మ, చిలకమ్మ, సోములు, వెంకట్రావు, రామస్వామి, సుబ్బారావు, సీతయ్య, కామయ్య తదితరులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం చెనకేర్చల పంచాయతీ చీసాడవలస గ్రామంలో కామరేడ్ రెడ్డి శ్రీరామ్మూర్తి గారు 57వ జయంతి సందర్భం ఇక్కడ పూలదండ వేసి నివాళులర్పించడం జరిగింది. దీనికి సంబంధించి రెడ్డి శ్రీరామ్మూర్తి గారు విజయనగరం జిల్లాలో ఒక కమ్యూనిటీ నేతగా ఎన్నో పోరాటాలు చేసి దళితులు, గిరిజనులు, పేద రైతులు, వ్యవసాయ కూలీలు, ఇలాగా దళితులు గిరిజనుల పైన అనేక పోరాటాలు చేసి ఈరోజు అందరికి ఆదర్శంగా నిలిచిన రెడ్డి శ్రీరామ్మూర్తి గారు ఇవాళ 57వ జయంతి జరుపుకోవడం చాలా గర్వించదగిన విషయం అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తి
मल्ल गिरीजी दलित रक्षण कोसम मल्ल पुटने उद्देश्य तो यह कार्यक्रम चयन जो इलांट सदर्भ में कामरे रेड्डी श्रीरामूर्ति गार आशय साधे दिशा भविष्य में मनमंदर कल दलित गिरीजन एवरको समस्या पैन पोराटम चेयरनि सदर्भंगे ना पेर को सामूर्ति सीपीएम पार्टी मंडल कन्वीनर कोमराड గాజువాక 72వ చినకంచెడ కమ్యూనిటీ హాల్ వద్ద బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరిసపల్లి నూకరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యోగా తరగతులను నియోజకవర్గ కోఆర్డినేటర్ కరణరెడ్డి నరసింగరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తూ 2015 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ఆమోదంతో జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా 190 దేశాలలో యోగా జరుపుకుంటున్నామంటే అది ప్రధాని మోదీ గొప్పతనమేనని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కనీసం 10 నిమిషాల పాటు ప్రాణాయామం చేయడం వలన ఆరోగ్యంగా ఉంటామని ఆయన వివరించారు. ఈ రోజు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మన గాజువాక నియోజకవర్గం 72వ వార్డులో పార్టీ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మన ప్రాంత వాసుల్లో మంచి పేరు పెట్టడం సంబంధించిన సిరిసపల్లి నూకరాజు గారికి ఈ కార్యక్రమానికి మరి గురువర్యులు యశ్వరా గారు సుబ్బరావు గారు మేడం గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా ముందుగా నా నమస్కారములు. మరి మనందరికీ తెలుసు మన భారతదేశంలో సనాతన ధర్మం 2500 సంవత్సరాల క్రితమే ఈ యోగా అనేది ఉండేదని చెప్పి మనకి పూర్వీకులు చెప్తుంటారు. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఆయన ప్రధాని అయ్యాక 2015లో మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో సుమారు 190 దేశాల్లో ఈ యొక్క యోగా విస్తరించి ప్రతిరోజు కూడా యోగా చేయడం వల్ల ఆరోగ్యం ఉంటున్నారని దాని మీద బాగా ప్రాచుర్యం చెందిన తర్వాత మరి ఐక్యరాజ్య సమితిలో 2015లో ఈ యొక్క జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తింపు తీసుకొచ్చిన మహనీయులు మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు. బీజేవైఎం ఆధ్వర్యంలో గాజువాక గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ప్రజలకు టీకాపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన సదస్సుని బీజేపీ గాజువాక కోఆర్డినేటర్ కరణంరెడ్డి నరసింగరావు జిల్లా ఉపాధ్యక్షులు దీనంకొండ కృష్ణంరాజు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరిసపల్లి నూకరాజు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉచితంగా టీకా అందిస్తున్నారని కావున ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సత్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం బీజేపీ యువమోర్చా నాయకులు దీపక్ రవికుమార్ ప్రవీణ్ సాయి కుమార్ తదితరులు కలిసి వైద్య సిబ్బందికి ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమందికి మాస్కులు పంపిణీ చేస్తూ మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 18 ఏళ్ళు దాటిన అందరికీ కూడా రేపటి నుంచి ఉచితంగా ఈ యొక్క టీకాలు ఇస్తున్న విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి యువమోర్చా నాయకులందరూ విచ్చేసినందుకు ముందుగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మరి పెద్దలు చెప్పారు ప్రతి ఒక్కరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలి. 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా టీకా వేసుకుంటేనే మనకు సురక్షితం. మొదటి దఫ అదేవిధంగా 4 రోజుల తర్వాత 2 టీకా కూడా వేసుకున్నా మరో 30 రోజుల తర్వాత మనం పూర్తిగా సురక్షితంగా ఉంటాం. అప్పటి వరకు సామాజిక దూరం పాటిస్తూ మాస్క్ తప్పనిసరిగా ధరిస్తూ మన మంచి పోషకాహారాలు తీసుకుంటూ చేతులు శుభ్రపరచుకుంటూ మళ్ళీ మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఫస్ట్ వేవ్ లో మొదటిసారి కరోనా వచ్చినప్పుడు కూడా సరైన సమయంలో లాక్డౌన్ ప్రకటించి మన దేశ ప్రజల ప్రాణాలు కాపాడారు. మరి అమెరికా వంటి అగ్రరాజ్యాల్లోనే లక్షలాది మంది చనిపోయారు. కానీ మన దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు తీసుకున్న చొరవతో ఆయన ముందస్తుగా తీసుకున్న జాగ్రత్తల వల్లే మనం అందరం కూడా ప్రాణాలతో ఉన్నామంటే ఆయన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి చొరవ అన్నాయి. ఈ యొక్క విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి నవంబర్ వరకు కూడా
పాతగంగవరం శ్రీ మహాలక్ష్మీ మాధవస్వామి ఆలయ నూతన మండపానికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ గాజువాక కోఆర్డినేటర్ కరణ్ రెడ్డి నరసింగరావు 64వ జనసేన కార్పొరేటర్ దళి గోవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఎన్ఆర్ మాట్లాడుతూ ఈ ఆలయం 200 సంవత్సరాల క్రితం నిర్మించిన చారిత్రాత్మక ఆలయమని, ఈ ఆలయ మండపం శిథిలవస్థకు రావడంతో ఆలయ కమిటీ అధ్యక్షులు అప్పలరాజు ఆధ్వర్యంలో దాతల సహకారంతో పునర్నిర్మాణానికి నేడు భూమి పూజ చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముసలయ్య, రేయ్ రత్నం, రాజు తదితరులు పాల్గొన్నారు. మన మాధస్వామి వారు మరియు మహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ 200 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు చాలా వైభవంగా నిర్మించే ఆలయాన్ని ఎవరైనా కోరిన కోరికలు తీర్తాయని మంచి ఉండడం వల్ల ఇప్పుడు స్టీల్ ప్లాంట్ మధ్యలో ఉందనుకుంటారు. అది స్టీల్ ప్లాంట్ అనుమతితో ఇప్పుడు జిల్లా రావడం మండపానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ముందు స్టీల్ ప్లాంట్ ఎగ్జిబిషన్ ఉంది, తర్వాత వాళ్ళు గంగవరం పూర్తి అవడంతో గంగవరం పూర్తి వాళ్ళు స్టీల్ ప్లాంట్ వాళ్ళ అనుమతితో ఈ రోజు ఇక్కడ ఈ నూతన మండపానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. మరి చాలా చక్కటి ప్రాంతం, మన ప్రజలందరూ చూసే ఉంటారు. ఈ ప్రాంతంలో చాలా సినిమా షూటింగ్లు కూడా జరిగాయి. పైగా ఈ ఆలయంలో 200 సినిమాలు, ఈ పక్కనే బీచ్ ఉంది, ఈ బీచ్ లో కూడా ఎన్నో సినిమా షూటింగ్లు జరిగాయి. కిందనే మంచి గెస్ట్ హౌస్ కూడా ఉండేది గతంలో. దానికి పురవైపు తీసుకురావడానికి కార్పొరేటర్ గారు కృషి చేయాలని కోరుకుంటున్నాం. దీనికి ఏమైనా అవసరమైతే నా వద్ద సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. మరి మాధస్వామి ఆలయానికి ఈ యొక్క మండపానికి నా వద్ద సహాయంగా 10,000 రూపాయలు ఆర్థిక శ్రీ మహాలక్ష్మి నాథస్వామి వారి ఆలయ మండపం సంస్థాపక ఇక్కడికి వచ్చేసినటువంటి బీజేపీ గౌరవక అయినటువంటి శ్రీ కరణ్ రెడ్డి నరసింహరావు, అలాగే నా తోటి జనసేన నాయకురాలు శ్రీ రేయ్ రత్నం గారికి, అదేవిధంగా మాధవస్వామి కమిటీ సభ్యులకు, స్నేహితులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చక్కని కార్యక్రమం ప్రజలకు ఆశీస్సులు అందిస్తూ శ్రీ మహాలక్ష్మి మహాస్వామి గారు చక్కగా ఈ గ్రామాలను కూడా చక్కగా పరిపాలిస్తూ చక్కగా దీవిస్తూ చూసినటువంటి స్వామివారి మండపం శిథిలావస్థ రక్షణ నేను కానీ నాతో పాటు సహచరులు కానీ అందరూ కూడా గ్రామ కమిటీ కానీ అందరూ కూడా ఈ యొక్క మండపం అభివృద్ధి అందరం కూడా సాక్షాత్తు అందరం కూడా మనసు చేసి అందరం కూడా ఆలయాన్ని అభివృద్ధి చేసేటట్టు చేసి అదేవిధంగా చూసినటువంటి ఇండస్ట్రీస్ని కూడా మాట్లాడి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యాలయంలో యోగా తరగతులు. కరోనాతో మృతి చెందిన బీజేపీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన సోము వీర్రాజు. శ్రీ సత్యసాయి భజన మండలి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.